హాయ్ ఫ్రెండ్స్ నేను సాయి కృష్ణ నేను ఈరోజు మీకు ఒక మంచి వ్లాగింగ్ మైక్ను అయితే అన్బాక్స్ చేసి చూపిస్తాను సో ఇది వచ్చేసరికి రోడ్ నుంచి వీడియో మైక్ గో అనమాట సో ఇది చాలా పాపులర్ మైక్రోఫోన్ అండ్ వ్లాగింగ్ కోసం ప్రత్యేకంగా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు ఇది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ లైట్ వెయిట్లో అయితే ఉంటుంది ఆన్ కెమెరా మైక్రోఫోన్ అనమాట సో సింపుల్గా డైరెక్ట్ కెమెరాకి పెట్టేసి వదిలేచ్చు మనం ఇందులో సెట్టింగ్స్ కానివ్వండి గెయిన్స్ కానివ్వండి బ్యాటరీ కానివ్వండి ఏ ప్రాబ్లమ్స్ అయితే మనకు ఉండో సింపుల్గా డైరెక్ట్గా మనం దీన్ని కెమెరాకి పెట్టయితే యూస్ చే చేసుకోవచ్చు సో దీని అన్బాక్సింగ్ అయితే చూడండి అండ్ ముందు తర్వాత నేను సౌండ్ టెస్ట్ అయితే చేసి చూపిస్తాను సో ఫ్రెండ్స్ బాక్స్ చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది బాక్స్ మీద వీడియో మైక్ గో లైట్ వెయిట్ ఆన్ కెమెరా మైక్రోఫోన్ అని ఉంది కింద రైకోట్ సస్పెన్షన్ బ్రాండింగ్ బ్రాండింగ్తో పాటు రోడ్ మైక్రోఫోన్స్ అని చెప్పి ఉంది అలాగే బాక్స్ లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే రోడ్ మైక్రోఫోన్స్ బ్రాండింగ్ తో పాటు ఒక ఇమేజ్ అయితే ఉంది అలాగే బాక్స్ బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే కొన్ని స్పెక్స్ అయితే మెన్షన్ చేశారు జూమ్ చేశాను చూడండి కావాలంటే సో బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం ఇక లేట్ చేయకుండా సో బాక్స్ లోపల మనకి ఇంకొక బాక్స్ అయితే ఉంది సో ఈ ప్లాస్టిక్ అయితే పక్కన పెట్టేస్తే రోడ్ మైక్రోఫోన్ మనకు అనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది దీని సంగతి తర్వాత చూద్దాం ఇక మనకి యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారో అది ఈ విధంగా ఉంటుంది సో అది కూడా పక్కన పెట్టేస్తే ఇక మనం ఈ రోడ్ టిఆర్ఎస్ కేబుల్ అయితే ఇచ్చారో సో ఆ కేబుల్ని ఒకసారి చూద్దాం సో ఇది రెడ్ కలర్లో చాలా అట్రాక్టివ్గా ఉంది అండ్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది సో రోడ్ మైక్రోఫోన్స్ అన్నిటికీ ఇదే ఇస్తారు స్పైరల్గా ఉంటుంది సో క్వాలిటీ విషయంలో ఏం కాంప్రమైజ్ అయ్యేది లేదనమాట రోడ్ అండ్ ఇప్పుడు మైక్రోఫోన్ ఒకసారి మనం చూసుకుంటే చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది రైకోట్ సస్పెన్షన్ మౌంట్తో సో బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో చాలా ప్రీమియం లుక్స్ అయితే ఉన్నాయి సో ఇక బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇక త్రీ పాయింట్ ఫైవ్ జాక్తో పాటు ఇక్కడ మనకి వీడియో మైక్ గో అలాగే మేడ్ ఇన్ ఆస్ట్రేలియా అని చెప్పి అయితే కనిపిస్తుంది ఇక ఒకసారి ఈ ఫోన్ చూడండి చాలా మెత్తగా ఉంది ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను నేను లోపల మైక్ ఈ విధంగా ఉంటుంది అనమాట షార్ట్ గన్ సో ఇక ఫ్రంట్ ఇక్కడ చూసుకోండి ఇక్కడ నుంచి మనకి మనం మాట్లాడే మాటలు అయితే రికార్డ్ అవుతాయి సో మైక్ లోపలికి అయితే సో ఫోమ్ యాసిటీస్ పెట్టేస్తున్నాను నేను ఫోన్ పెట్టేసి ఒకసారి ఈ టీఆర్ఎస్ కేబుల్ ఏదైతే ఇచ్చారో వీళ్ళు ఆ కేబుల్ని మనం ఒకసారి మైక్ వెనక మనకి జాక్ ఇచ్చారు కదా అక్కడ ఆ పోర్ట్లు అయితే ఒకసారి గుచ్చి నేను కెమెరాకి అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు ఎలా కనెక్ట్ చేసుకోవాలో సో ఇప్పుడు నేను కెమెరా కనెక్ట్ చేస్తాను చూడండి సో కెమెరాకి పైన ఫ్లాష్ మౌంట్ అయితే ఉంటుంది కదా అక్కడ మనం ఇది పెట్టేసి ఇట్లా స్క్రూ చేసేస్తే టైట్ అయిపోతుంది అనమాట మైక్రోఫోన్ ఆ తర్వాత మనకి త్రీ పాయింట్ ఫైవ్ కేబుల్ ఏదైతే ఉందో రోడ్ది రెడ్ కలర్ది మనకి మైక్ పోర్ట్ అయితే ఉంటుంది కదా కమ్ మన కెమెరాలో ఆ కెమెరాలో మైక్ పోర్ట్లో పెడితే అట్లా డైరెక్ట్గా గుచ్చేసి ఇంకా రికార్డింగ్ అయితే చేసేసుకోవచ్చు దీని యొక్క ఆ ఆడియో క్వాలిటీ ఏ విధంగా వస్తుంది అనేది నేను మీకు ఇప్పుడు శాంపిల్ టెస్ట్ చేసి చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ ఇప్పుడు నేను సౌండ్ టెస్ట్ అయితే చేస్తాను చూడండి సో రోడ్ వీడియో మైక్ గోని నేను నా జూమ్ హెచ్ సిక్స్ రికార్డర్లోకి అయితే కనెక్ట్ చేసి రికార్డ్ అయితే చేస్తున్నాను సో జనరల్గా బ్లాగర్స్ ఇంత డిస్టెన్స్లో పెట్టుకొని మైక్ కెమెరా పెట్టుకొని దాని మీద మైక్ పెట్టుకొని అయితే మాట్లాడతారు కదా సో నేను కూడా సేమ్ అంతే డిస్టెన్స్లో అయితే పెట్టి ఇప్పుడు మైక్ని అయితే పెట్టాను ఎందుకంటే కెమెరా మీద పెట్టి కెమెరాలోకి అయితే రికార్డ్ చేయలేను ఎంతసేపు పట్టుకోలేం కాబట్టి అందుకని నేను ఒక చిన్న ట్రైపోర్డ్ మీద అయితే పెట్టాను సో ఆడియో క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది మాత్రం మీరు గమనించండి సో జనరల్గా బ్లాగర్స్ ఇంతే డిస్టెన్స్లో అయితే పెట్టుకుంటారు సో ఇందులో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి మనం ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు బ్యాటరీస్ వేయాల్సిన అవసరం లేదనమాట డైరెక్ట్గా మనం కెమెరాలో పవర్ ఏదైతే ఉంటుందో త్రీ పాయింట్ ఫైవ్ టీఆర్ఎస్ జాక్ ద్వారా మనకి ఇది వర్క్ అవుతుంది అలాగే దీంట్లో మనకి గెయిన్ కంట్రోల్ అయితే లేదనమాట సో గెయిన్ కంట్రోల్ కానీ మైనస్ టెన్ డీబీ ట్వంటీ డీబీ ఇట్లా ప్యాడ్స్ అయితే లేవు అనమాట మనకి హై ఫ్రీక్వెన్సీ బూస్ట్ కానివ్వండి ఇట్లాంటివి ఏవీ లేవు సో డైరెక్ట్గా మనం కెమెరాకి పెట్టేసుకొని యూజ్ చేయొచ్చు అంటే బిగినర్స్కి అయితే ఇది ఒక మంచి మైక్ ఎందుకంటే అడ్జస్ట్మెంట్స్ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు అది ఒక ప్లస్ అవుతుంది అలాగే ఒక మైనస్ కూడా అవుతుంది అలాగే మనకి ఇందులో ఇంకో ప్లస్ ఏంటంటే దీంట్లో రైకోడ్ షాక్ మౌంట్ అయితే ఇచ్చారు సో ఆ రైకోడ్ షాక్ మౌంట్ ఏంటంటే వ్లాగర్స్ జనరల్గా ఏం చేస్తారు అట్లా పట్టుకొని తిరుగుతూ మాట్లాడతారు అప్పుడు నడుస్తుంటే కింద నుంచి వైబ్రేషన్స్ అయితే వస్తాయి సో ఆ వైబ్రేషన్స్ అన్ని మైక్లో రికార్డ్ కాకుండా ఈ రైకోడ్ షాక్ మౌంట్ ఏం చేస్తుందంటే మైక్ని స్టెబిలైజ్ చేస్తుంది సో రికార్డ్ కాకుండా ఆ వైబ్రేషన్స్ కానివ్వండి ఆ డిస్టర్బెన్స్ సౌండ్స్ అన్ని రికార్డ్ కాకుండా చేస్తుంది అలాగే ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎట్లా శ్వాస తీసుకునేటప్పుడు అది కూడా కొంచెం రికార్డ్ అవుతుంది మేబీ బ్లాగర్స్ బయట ఉంటే అంత రికార్డు కాకపోవచ్చు ఇండోర్లో మంచి కండిషన్లో కాబట్టి కొంచెం రికార్డ్ అవుతుందని నేను అనుకుంటున్నాను అండ్ ఇది నాలుగో టేక్ కాబట్టి ఆటోమేటిక్గా నాకు కూడా ఆయసం వస్తుంది సో రికార్డ్ అవ్వాలి ఖచ్చితంగా ఆ శ్వాస సౌండ్ కూడా సో ఇంకా ఈ మైక్ని మీరు ఇండోర్లో యూజ్ చేయొచ్చా షార్ట్ గన్ మైక్ లాగా దీన్ని యూజ్ చేయొచ్చా అంటే అసలు కుదరదు సో కేవలం ఇది బ్లాగర్స్కి మాత్రమే బ్లాగర్స్ అవుట్డోర్లో వ్లాగింగ్ చేసుకోవడానికి మాత్రమే ఇది బంకొస్తుంది ఇండోర్ ఇండోర్లో రోడ్ వీడియో మైక్ ప్రో ప్లస్ అట్లాంటి షార్ట్ గన్ మైక్స్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇందులో అయితే రాదు ఇండోర్లో పెట్టుకుంటా నేను వీడియోస్ చేస్తా ఇండోర్ వీడియోస్ చేస్తా అని మాత్రం అనుకోకండి చేసుకోవచ్చు కానీ అంత అంతే మీకు రోడ్ వీడియో మైక్ ప్రో ప్లస్ అట్లాంటి క్వాలిటీ అయితే రాదు ఇది జస్ట్ రోడ్ వీడియో మైక్ గో అనేది ఒక క్యామ్ ఆన్ కెమెరా మైక్రోఫోన్ మాత్రమే కేవలం వ్లాగర్స్కి మాత్రమే సో ఇంతసేపు నేను మాట్లాడింది ఎందుకంటే మీరు ఆడియో బెస్ట్ ఆడియో క్వాలిటీ ఏ విధంగా ఉంది అని మీరు గమనిస్తారనే ఉద్దేశంతో నేను సేపు అయితే మాట్లాడినా సో ఫ్రెండ్స్ ఈ మైక్ మీకు ఎలా అనిపించింది ఆ కింద కామెంట్ చేయండి అలాగే అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇటువంటి వీడియోస్ మరెన్నో చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ హ్యాబ్ నైస్ డే